అనగనగా ఒక ఊరు బాగా ఎండ కాసే సదరన్ స్పెయిన్ కంట్రీ. అక్కడ గొర్రెలు కాసుకునే ఒక యంగ్ కుర్రాడు ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు శాంటియాగో. అతను పల్లెటూరులో ఉదయం పూట అంతా ఒక పాడుబడిన చర్చ్ దగ్గర ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర కూర్చుంటూ గొర్రెలు కాసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. రాత్రి అయ్యేసరికి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకి ట్రావెల్ చేస్తున్నట్లు, అక్కడ అతనికి బోలంత బంగారం నగలు దొరికినట్లు కళ్ళు కంటూ ఉండేవాడు. అతని డేస్ అయితే సింపుల్ గానే గడిచేది, కానీ ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉండేవాడు. ఒక ఎక్స్ట్రాఆర్డినరీ జర్నీ చేయాలని కోరుకుతూ ఉండేవాడు. అయితే అతనికి ప్రతిరోజు ఒక డ్రీమ్ నైట్ మేర్ లా వెంటాడుతూ ఉండేది. అతను రాత్రి పడుకోగానే అతనికి ఒక కల వచ్చేది. అదేంటంటే, అతను ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడ ఒక చిన్న అబ్బాయి వచ్చి ఇక్కడ బోళ్ళంత బంగారం నగలు ఈజిప్ట్ పిరమిడ్స్ బేస్ దగ్గర నీకు దొరుకుతుంది అని చెప్పి కల్లో చెప్పినట్లు ఎవ్రీడే ఇదే డ్రీమ్ వస్తుంది అనమాట. సో ఎంతో కన్ఫ్యూజన్ తో క్యూరియాసిటీతో నిండిపోయిన మన శాంటియాగో అసలు ఈ కల సంగతి ఏంటి, ఇది నిజమా అబద్ధమా తెలుసుకుందాం అని చెప్పి ఒక ముసలావిడ జ్యోతిష్యం చెప్పేవాడు ఉంటే ఆ ఊర్లో ఆవిడ దగ్గరికి వెళ్తాడు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ప్రతిరోజు కళ్ళు వస్తున్నాయి, నేను ఈజిప్ట్ వెళ్ళినట్టు అక్కడ బంగారం దొరికినట్టు ప్రతిరోజు కళ్ళు కంటున్నాను, ఇది నిజమా అబద్ధమా అని అడిగితే ఆ ముసలావిడ మొత్తం విని ఆవిడ చెప్తుంది, నీకు వచ్చే కళల్లో ఒక రీజన్ అయితే ఉంది, నువ్వు కంపల్సరీ అక్కడికి వెళ్తే నీకు ఆ బంగారం దొరుకుతుంది అని చెప్తుంది. సో ఇదంతా విన్నాక శాంటియాగోకి కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఏదో కళ వచ్చింది కదా అని చెప్పేసి తన గొర్రెలని వదిలేసి ఊరు వదిలేసి అలా వెళ్ళిపోలేడు కదా. ఎందుకంటే అది ఒకవేళ నిజం అయిపోతే అదంతా తన ఇమాజినేషన్ అయితే ఏమవుతుంది అబ్బా అంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటాడు అనమాట. అయితే ఒక రోజు అతను టౌన్ స్క్వేర్ లో కూర్చుని ఒక పుస్తకం చదువుతూ ఉండగా అతనికి ఒక మిస్టీరియస్ ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. సో ఓల్డ్ మ్యాన్ ఎవరంటే కింగ్ ఆఫ్ సాలెం అని చెప్తాడు అనమాట. సో అతను ఏం చెప్తాడంటే, తన దగ్గరకు వచ్చి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక పర్సనల్ లెజెండ్ అనేది ఉంటుంది. పర్సనల్ లెజెండ్ అంటే ఒక పర్పస్, మనం ఇక్కడ పుట్టినందు ఆ మనిషి ఆ పర్పస్ ని తనకి తానే డిస్కవర్ చేసుకుని దాన్ని తను ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ శాంటియాగోకి వచ్చిన కళలో తను ఈజిప్ట్ కి వెళ్ళాలి అనేది తన లైఫ్ లో తనకున్న పర్సనల్ లెజెండ్, అంటే అదే తనకి లైఫ్ లో ఉండే పర్పస్ అని చెప్పి ఈ ఓల్డ్ మ్యాన్ అతను చెప్తాడు. సో నువ్వు కంపల్సరీ ఈ జర్నీకి వెళ్ళాలి, వెళ్తే నీ లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అతనికి దారిలో యూజ్ అవడానికి హెల్ప్ అవుతుందని చెప్పి రెండు క్రిస్టల్ స్టోన్స్ ఇస్తాడు అనమాట. సో ఇదంతా విన్న తర్వాత శాంటియాగోకి చాలా ధైర్యం వచ్చి అతను ఏం చేస్తాడంటే తన గొర్రెలన్నీ అమ్మేసి రిస్క్ తీసుకొని ఇంకా ట్రావెల్ చేయడానికి డబ్బులు కావాలని చెప్పి అడ్వెంచరస్ జర్నీని స్టార్ట్ చేస్తాడు. సో శాంటియాగో జర్నీ స్టార్ట్ అవగానే మొరక్కోలో ఒక ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఏమవుతుందంటే కొంతమంది దొంగలు వచ్చి అతని దగ్గర డబ్బులన్నీ దోచేసుకుంటారు. సో ఫారిన్ కంట్రీలో డబ్బులు లేక రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాడు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పి. కానీ బట్ స్టిల్ అతను డిటర్మినేషన్ అనేది మళ్ళీ తెచ్చుకొని, నేను ఎలాగైనా ఈ జర్నీని ఆపకూడదు, నేను ముందుకు వెళ్ళాలని చెప్పి అలాగే లేచి ముందుకు వెళ్ళడం మొదలెడతాడు. సో అతనికి కొంచెం దూరం వెళ్ళాక ఒక క్రిస్టల్ షాప్ లో సేల్స్ మ్యాన్ కింద జాబ్ దొరుకుతుంది అనమాట. సో ఆ క్రిస్టల్ షాప్ లోకి వెళ్ళి అతను క్రిస్టల్స్ ని పాలిష్ చేయడం ఎలాగా అండ్ కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ఎలాగా అని చెప్పేసి పోలన్ని లెసన్స్ నేర్చుకుంటాడు అనమాట. అలా లెసన్స్ నేర్చుకుంటూ షాప్ ఓనర్ కి కొన్ని ఐడియాస్ ఇస్తాడు. అదేంటి అంటే, వచ్చిన వాళ్ళకి క్రిస్టల్ పాట్స్ లోని క్రిస్టల్ కప్స్ లోని టీ డిస్ప్లే చేసి కస్టమర్స్ అందరికి టీ ఇస్తే మనకి మంచి సేల్స్ అవుతాయని చెప్పి ఒక ఐడియా సజెస్ట్ చేస్తాడు అనమాట. సో ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికే షాప్ కి సడన్ గా ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయితే, సో అది చూసి ఇంప్రెస్ అయిపోయి షాప్ ఓనర్ అంటాడు, నేను నిన్ను ఈ షాప్ కి పార్ట్నర్ కింద ఆఫర్ ఇస్తున్నానని చెప్తాడు. చెప్తే దానికి శాంటియాగో రిజెక్ట్ చేస్తాడు, ఎందుకంటే అతనికి అక్కడ ఉండి బిజినెస్ చేయడం అతని గోల్ కాదు, అతను ఎలాగైనా ఈజిప్ట్ వెళ్ళాలి అనేది అతని గోల్. సో మధ్యలో ఇది ఆపకూడదు అని చెప్పేసి తను ఈజిప్ట్ వెళ్ళడానికి సరిపడా డబ్బులు సేవ్ చేసుకుని ఆ షాప్ లోంచి వెళ్ళిపోతాడు. సో ఇలా షాప్ బై బై చెప్పేసి ఈజిప్ట్ కి వెళ్లే దారిలో శాంటియాగో ఒక క్యారవాన్ ఎక్కుతాడు అనమాట. ఆ క్యారవాన్ పెద్ద ఎడారి మధ్యలోంచి వెళ్తూ ఉంటే దారిలో యుద్ధాలు జరగడం, సో ఇదంతా కూడా అతనికి ఒక రకమైన లెర్నింగ్ గ్రోత్ కూడా నేర్చుకుంటాడు. ఆ తర్వాత క్యారవాన్ లోని ఒక ఇంగ్లీష్ మ్యాన్ పరిచయం అవుతాడు అనమాట. ఆ ఇంగ్లీష్ మ్యాన్ ఏంటంటే ఒక ఆల్కెమిస్ట్. ఆల్కెమిస్ట్ అంటే ఏంటంటే ఒక మెటల్ ని ఇంకో మెటల్ లోకి కన్వర్ట్ చేస్తారనమాట. సో ఇతను ఏం లెర్న్ చేస్తాడంటే ఇంగ్లీష్ మ్యాన్ ఎలాగైనా ఈ లెడ్ మెటల్ ని గోల్డ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాన్ని ఒక ఆర్ట్ ని లెర్న్ చేస్తున్నాడు అనమాట. అతనికి ఇంకా రాదు ఎలా చేయాలి అని చెప్పి. అయితే ఇంగ్లీష్ మ్యాన్ చాలా ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాడు అనమాట, బుక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళిద్దరూ శాంటియాగో ఇంగ్లీష్ మ్యాన్ ఇద్దరు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అయినా కూడా వాళ్ళు చాలా షార్ట్ పీరియడ్ లో ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. సో ఇంగ్లీష్ మ్యాన్ ఏం తెలుసుకుంటాడంటే శాంటియాగోతో ఫ్రెండ్ అయిన తర్వాత లైఫ్ అంటే బుక్స్ లో మాత్రమే కాదు, బయటకి వెళ్ళి రియల్ వరల్డ్ ని చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే అది కూడా రియల్ లైఫ్ అనుకుని ఇంగ్లీష్ మ్యాన్ తెలుసుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ ఇతనితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల శాంటియాగో రియల్ నాలెడ్జ్ అనేది బుక్స్ ప్లస్ మనం లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తే రియల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మనకి తెలుస్తాయని చెప్పి ఇద్దరు అర్థం చేసుకుంటారు. సో ఈలోగ క్యారవాన్ ఒక ఒయాసిస్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. సో వాళ్ళందరూ అక్కడ వాటర్ తాగుదామని ఇంకా కొన్ని సామాన్లు కొనుక్కుందాం అని చెప్పేసి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. సో అప్పుడు కరెక్ట్ గా మన శాంటియాగో ఒక బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తాగు
సాగుదామని నిలబడితే అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు ఫాతిమా. సో అమ్మాయి మంచి బ్యూటిఫుల్ ఐస్ తోటి అక్కడ నిలబడి ఉంటే మన శాంటియాగో ఆమెను చూసి వెంటనే ఇద్దరు కనెక్ట్ అయిపోతారు అన్నమాట. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకరొకరు డ్రీమ్స్, ఒకరొకరు కోరికలు ఏంటి, వాళ్ళ టేస్ట్ ఏంటి, ఇద్దరు షేర్ చేసుకుని ఇద్దరు మంచిగా కనెక్ట్ అవుతారు అన్నమాట. సో వన్ ఫైన్ డే శాంటియాగో మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్లాల్సిన టైం దగ్గర పడింది. అప్పుడు చాలా బాధపడుతూ ఉంటాడు ఆమెను వదలలేక, ఎందుకంటే ప్రేమ కోసం జర్నీని వదిలేయాలా, జర్నీ కోసం ప్రేమను వదిలేయాలా డిసైడ్ చేసుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటాడు అన్నమాట. సో అప్పుడు అది చూసి ఫాతిమా ఒక మాట చెప్తుంది, ఏంటంటే నువ్వు నీ లైఫ్ లో ఒక పర్పస్ తో నువ్వు ముందుకెళ్తున్నావు, నువ్వు ఆ పర్పస్ ని వదిలిపెట్టుకు, ఆ జర్నీని మధ్యలో వదిలిపెట్టుకు. నేను ఎడారిలో నువ్వు తిరిగి వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు తిరిగి వస్తావు అన్న నమ్మకం ఉంటేనే మనది నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి రావేమో అని భయంతో ఇక్కడ నుంచి వెళ్ళేవనుకో, అప్పుడు మనది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది అని చెప్తుంది. సో నీ అడ్వెంచరస్ జర్నీని నువ్వు ముందు తీసుకెళ్ళు, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ధైర్యం చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఫాతిమా తను అక్కడ నుంచి పంపిస్తుంది. సో తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మన శాంటియాగోకి ఒక మంచి స్ట్రెంగ్త్ ని, మోటివేషన్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే తను జర్నీ చేసి మళ్ళీ వెనక్కి తన దగ్గరికి ఎలాగైనా వస్తాడు అనే నమ్మకంతో, తను కూడా వెయిట్ చేస్తుంది తన కోసం అనే నమ్మకంతో. సో ఇలా ఒయాసిస్ నుంచి ముందుకు వెళ్ళగానే శాంటియాగోకి ఇంకొక అతను పరిచయం అవుతాడు. అతను ఎవరు అంటే ది ఆల్కెమిస్ట్ అనమాట. ఆల్కెమిస్ట్ అంటే ఒక మెటల్ ని ఇంకో మెటల్ లోకి కన్వర్ట్ చేస్తారు ఇందాక చెప్పినట్లు. అయితే లెడ్ నుంచి గోల్డ్ కింద కూడా ఇతను కన్వర్ట్ చేయగలడు అనమాట. చాలా మంది ఆల్కెమిస్ట్లు ఇలా కన్వర్ట్ చేయడంలో సక్సీడ్ అవ్వలేకపోయారు, కానీ ఇతను మాత్రం మోస్ట్ ఇంటెలిజెంట్. ఇతను సక్సీడ్ చేయగలిగాడు లెడ్ నుంచి గోల్డ్ కి కన్వర్ట్ చేయడం. ఎందుకు అంటే మిగతా ఆల్కెమిస్ట్లు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక మెటల్ ని ఇంకో మెటల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అనే లాజిక్ నేర్చుకోకుండా ఎలాగైనా నేను గోల్డ్ కింద కన్వర్ట్ చేసేయాలి ప్రతి మెటల్ ని అని చెప్పి లెర్న్ చేస్తున్నారు. వాళ్ళ ఫోకస్ గోల్డ్ మీద మాత్రమే ఉంది, అంతేగాని మెటల్ మీద లేదన్నమాట, లాజిక్ మీద లేదు. సో ఎలా అంటే ఇప్పుడు మనం హై సాలరీ రావాలని చెప్పి అందరూ కట్టకట్టి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు కదా. నిజంగా ఇంజనీర్లు అవుదాం, డాక్టర్లు అవుదాం అని జాయిన్ అయితే అది ప్యాషన్ తో వెళ్ళినట్టు, కానీ ఏదో ఈ జాబ్ రావాలి, ఈ జీతం వస్తుంది అని అందరూ జాయిన్ అవుతున్నారు కదా అని చెప్పి కట్టకట్టి మనం పొలో వెళ్ళి జాయిన్ అయితే అది ప్యాషన్ గా వెళ్ళినట్టు కాదు. అప్పుడు మనకి అందులో రియల్ నాలెడ్జ్ అర్థం కాదు. సో ఆల్కెమిస్ట్ ఏం చెప్తున్నాడంటే, మనం ఏదైనా పని చేసినప్పుడు దాంట్లో రియల్ ప్యాషన్ తో చేయాలి, అప్పుడు మనం దాంట్లో సక్సెస్ అనేది సాధిస్తాం. సో ఆల్కెమిస్ట్ ఎంతో తెలివైనడు కాబట్టి అతను శాంటియాగోకి ఒక లెసన్ నేర్పిస్తాడు. అదేంటంటే సోల్ ఆఫ్ ద వరల్డ్. సోల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏంటంటే, ఈ భూమి మీద అంటే ఈ యూనివర్స్ లో ఉండే ప్రతి లివింగ్ అండ్ నాన్ లివింగ్ క్రీచర్ కి ఒక పర్పస్ ఉంటది. ఈ సోల్ ఆఫ్ ద వరల్డ్ ఈ పర్పస్ ని వీళ్ళందరికీ అసైన్ చేస్తూ ఉంటది అనమాట. సో చాలా మంది దాన్ని డెస్టినీ అని కూడా అంటారు అనమాట. సో డెస్టినీలో ఉంది కదా, మనకి ఏం కావాలో మనకు వచ్చేస్తుంది, మనం ఎందుకు కష్టపడాలి అని చాలా మంది రాసిపెట్టుంటే జరిగేస్తుంది కదా అని అంటారు చాలా మంది. కానీ కాదు. ఏంటి అంటే డెస్టినీ అనేది ఉంటది, కానీ ఆ డెస్టినీ ఏంటి, మనకు పర్పస్ ఏంటి అనేది మనం డిస్కవర్ చేసుకోవాలి. మనం సెల్ఫ్ డిస్కవర్ చేసుకొని దాన్ని మనమే వెతుక్కుంటూ వెళ్తే అప్పుడు అది మన దాకా రీచ్ అవడానికి ఈ యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. అంతేగాని మనం తిని ఇంట్లో కూర్చుంటే అది మన దగ్గరికి రాదు. సో ఈ విలువైన లెసన్ ని శాంటియాగో ఆల్కెమిస్ట్ నుంచి నేర్చుకుంటాడు. సో లాస్ట్ కి శాంటియాగో అండ్ ఆల్కెమిస్ట్ కలిసి ఒక ఏరియాకి రీచ్ అవుతారు అనమాట. సో అక్కడ ఆల్కెమిస్ట్ తన స్కిల్స్ అన్ని యూజ్ చేసి లెడ్ ని గోల్డ్ కింద కన్వర్ట్ చేస్తాడు. ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసి అందులో ఒక పార్ట్ ని శాంటియాగోకి దారి ఖర్చుల కింద అని చెప్పి ఇస్తాడు. సో శాంటియాగో ఆల్కెమిస్ట్ మంచి ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల అతను కూడా వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక, బట్ స్టిల్ భారంగా అతనికి బాయ్ చెప్పేసి ఆ గోల్డ్ పట్టుకొని అక్కడ నుంచి పిరమిడ్స్ కి బయలుదేరుతాడు. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మొత్తానికి అయితే శాంటియాగో ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గరికి రీచ్ అయిపోతాడు. సో ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్ పిరమిడ్స్ అన్ని చూసి మెస్మరైజ్ అయిపోయి ఇప్పుడు నా డ్రీమ్ నిజం అవ్వబోతుంది అని చెప్పేసి చాలా ఆనందపడిపోతాడు అనమాట. సో అప్పుడు అతను బంగారం ఎక్కడ ఉంటుంది, పిరమిడ్స్ దగ్గర బేస్ దగ్గరే ఉంటుంది అని చెప్పేసి వెంటనే వెళ్ళి అక్కడ కిందన ఇసుకని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేస్తే అతనికి బంగారం అయితే దొరకదు, కానీ ఈలోగా కొంతమంది దొంగలు వచ్చేసి అతన్ని తనడం మొదలు పెడతారు. ఏంటి నీ దగ్గర ఏమైనా ఖజానా ఉందా, నువ్వు వచ్చి ఇక్కడ దాస్తున్నావా అని చెప్పి మాకు ఇవ్వని చెప్పేసి దొంగలు వచ్చి అతని మీద పడిపోతారు అనమాట. సో అప్పుడు మన శాంటియాగో ఏం చెప్తాడంటే, నా దగ్గర ఏమి లేదు ఖజానా, కాకపోతే నాకు డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ లో ఈజిప్ట్ లో ఈ పిరమిడ్స్ దగ్గర బంగారం దొరుకుతుంది అని చెప్పేసి నాకు డ్రీమ్ లో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, అందుకని నేను ఆ బంగారం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చానని చెప్తాడు అనమాట. సో దానికి ఆ దొంగ వచ్చి పగలబడి నవ్వుతాడు అనమాట, ఎవడైనా డ్రీమ్ వచ్చిందని చెప్పి అన్ని అమ్ముకొని ఇంత దూరం ఇలా ట్రావెల్ చేసి
చేసి ఇక్కడికి వస్తాడా, ఇక్కడేం ఖజానా ఉంది, ఇక్కడేమి లేదు, అలాగైతే నాకు కూడా చాలా డ్రీమ్స్ వస్తాయి, నేను ఎప్పుడైనా వెళ్ళానా అని అడుగుతాడు అనమాట. సో దానికి శాండియాగో అంటాడు, ఏం డ్రీమ్ వచ్చింది నీకు అని అడుగుతాడు. అంటే నాకు ఎప్పుడు స్పెయిన్ లోని ఒక పాడుబడిపోయిన చర్చ్ దగ్గర ఒక సికమోర్ అనే చెట్టు కింద బోళ్ళంత బంగారం నగలు ట్రెజర్ ఉన్నట్టు నాకు ఎప్పుడు కళ్ళు వస్తూ ఉంటుంది, కానీ నేను వెళ్ళానా అక్కడికి రియల్ గా వెళ్ళలేదు కదా అని చెప్తాడు అనమాట. అప్పుడు మన శాండియాగోకి అర్థం అవుతుంది ఏంటి అంటే అతను ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్న ట్రెజర్ ఎక్కడో ఈజిప్ట్ లో లేదు, అతను ఉండే కంట్రీలోనే స్పెయిన్ లోనే, అది కూడా అతను రోజు గొర్రెలు కాచుకుంటూ కూర్చునే ఏరియాలోనే ఆ పాడుబడిపోయిన చర్చ్ ఆ చెట్టు, అక్కడే ట్రెజర్ ఉంది అని చెప్పి దొంగ చెప్తాడు. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఈ ట్రెజర్ అక్కడ ఉందని తెలుసుకోవడానికి అతనికి ఈజిప్ట్ దాకా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రియల్ ట్రెజర్ అనేది ఆ బంగారం కాదు, రియల్ ట్రెజర్ అనేది ఈ జర్నీ. ఎందుకంటే ఈ జర్నీ శాంటియాగోని ఫుల్ గా మార్చేస్తుంది. అతనికి దారిలో బోల్డ్ని తెలుస్తాయి, బోల్డ్ మంది పరిచయం అవుతారు, బోల్డ్ లెసన్స్ నేర్చుకుంటాడు, అతనికి దారిలో లవ్ దొరుకుతుంది, విజ్డమ్ దొరుకుతుంది, నాలెడ్జ్ దొరుకుతుంది. సో ఆ విషయం తెలుసుకోవడానికి అతనికి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాల్సి వచ్చిందా అని అనుకుంటారు. కానీ ఏంటంటే శాండియాగోకి అర్థమైన విషయం ఏంటంటే అతనికి రియల్ ట్రెజర్ అనేది ఎక్కడో ఉన్న బంగారం కాదు, రియల్ ట్రెజర్ అనేది అతను చేసిన ఈ జర్నీ. ఎందుకంటే ఈ జర్నీ వల్ల అతనికి బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చింది, అతను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాడు. ఈ దారిలో అతనికి బోల్డ్ మంది పరిచయం అయ్యారు, అతనికి ట్రూ లవ్ అనేది కనిపించింది, అండ్ అతనికి బోల్డ్ అంత నాలెడ్జ్ తెలిసింది, అతను తన సెల్ఫ్ డిస్కవరీ చేసుకున్నాడు. సో ఈ విషయం తెలుసుకున్నాక శాండియాగో మళ్ళీ తన ఊరు వచ్చేస్తాడు. వచ్చేసి ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టు కింద తవ్వడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేస్తే అతనికి అక్కడ బోల్డంత బంగారం నగలు దొరుకుతాయి అనమాట. సో ఈ సంపద అంతా దొరికిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే ఇది తెలుసుకోవడానికి అతను ఈ జర్నీ కంపల్సరీగా చెయ్యాలి అనే విషయం తెలుసుకున్నాడు. ఫైనల్ గా ఈ శాండియాగో స్టోరీలో ఉన్న నీతి ఏంటి అంటే డెస్టినీ అనేది మనకు ఉంటుంది, కానీ దానికోసం మనం కష్టపడకుండా, దాన్ని మనం డిస్కవర్ చేయకుండా, దాన్ని మనం దక్కించుకోవడానికి ధైర్యంగా డిటర్మినేషన్ తో ముందుకు వెళ్లకుండా ఉంటే ఆ డెస్టినీ మనకి ఇప్పటికీ మన దగ్గరికి రాదు. తర్వాత ప్రేమ, శాంటియాగో అండ్ ఫాతిమా యొక్క ప్రేమ ఏం చెప్తుంది అంటే నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టదు, మన డ్రీమ్స్ ని పర్స్యూ చేయడానికి ఎప్పుడు మనకి ఆపదు, మనకు ఒక ఫ్రీడమ్ ఇస్తుంది. సో నిజమైన ప్రేమ మన దగ్గరికి తిరిగి వస్తుంది అనే నమ్మకాన్ని, అండర్స్టాండింగ్ ని ఫాతిమా ప్రూవ్ చేసింది. ఆ నమ్మకం వల్ల శాండియాగోకి ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. అల్టిమేట్లీ ఈ ఆల్కెమిస్ట్ స్టోరీ అనేది స్టోరీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ముందు మన డ్రీమ్స్ ని మనం బిలీవ్ చేయాలి అనే విషయం మనం నేర్పిస్తుంది. మన హార్ట్ ని ఫాలో అయ్యి మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నప్పుడు మనం ఈ యూనివర్స్ తో అలైన్ అవుతాం, మనకున్న ట్రూ పొటెన్షియల్ అప్పుడు అన్లాక్ అవుతుంది. పర్సెవరెన్స్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని చేయడం మానకపోవడం, మన ఇన్నర్ వాయిస్ ని మనం వినడం, అండ్ యూనివర్స్ మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది అనే దాన్ని నమ్మడం. సో ఫైనల్ గా ఈ స్టోరీ ఎండింగ్ లో శాంటియాగో చేతిలో బోలంత బంగారం నగలు పట్టుకుని దూరంగా చూస్తే ఒకటి ఆలోచిస్తాడు, ఏంటి అంటే రియల్ ట్రెజర్ అనేది ఈ బంగారం నగలో కాదు, రియల్ ట్రెజర్ అనేది మన సెల్ఫ్ డిస్కవరీ, మన ట్రాన్స్ఫర్మేషన్, ట్రూ లవ్, విజ్డమ్, ఇది రియల్ ట్రెజర్. పెద్దగా డ్రీమ్ చేయండి, ఆ డ్రీమ్ ని నిజమవడానికి మీకు యూనివర్స్ ఎలాగైనా హెల్ప్ చేస్తుంది అనే ట్రస్ట్ తో మీరు ముందుకెళ్లి ఈ జర్నీని స్టార్ట్ చేయండి. సో ఇది ది స్టోరీ ఆఫ్ ఆల్కెమిస్ట్. ఇది వరల్డ్ మొత్తం 150 మిలియన్ కాపీస్ సేల్ అయింది, చాలా మందికి ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో ఈ వీడియో, ఈ స్టోరీ మీకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ విత్ భవాన్.